హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు కాశ్మీర్లోని ఒక మార్కెట్కి వెళ్ళాను. ఈ మార్కెట్ చాలా సుందరమైన మార్కెట్. ఈరోజు నేను ఈ మార్కెట్ గురించి మీకు లాస్ట్ వరకు వివరించాలనుకుంటున్నాను. ఇది టూరిస్ట్ ప్లేసు. ఈ మార్కెట్ పేరు వచ్చి పహల్గామ్ మార్కెట్. ఇది అనంతనాగ్ డిస్ట్రిక్ట్, కాశ్మీర్లో ఉంది. ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్లేస్. చూడండి ఎంత మంచి మంచి కొండలు, ఎంతమంది ఇప్పుడు కూడా ఇంత మే నెలలో కూడా ఇక్కడ బర్ఫ్ పడుతుంది. అది ఇప్పుడు మీరు చూస్తున్నారు, వైట్ వైట్గా ఉంది కదా, అది బర్ఫ్. ఇక్కడ చాలా కూల్గా ఉంటుంది. చూడండి ఎంత పెద్ద పెద్ద లోయలు, పెద్ద పెద్ద చెట్లు. చూడడానికి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. వేసవికాలంలో ఇక్కడికి మీరు విజిటింగ్ చేయొచ్చు. చాలా మంచి ప్లేసు. మరీ అంత చలి కాకుండా, మరీ అంత వేడి కాకుండా 2019-18 ఈ రేంజ్లో ఇక్కడ మీకు చల్లదనం అనేది ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద లోయలు, పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద జలపాతాలు, ఇవన్నీ ఈ పహల్గామ్ ఏరియాలో ఉంటాయి. పహల్గామ్లో మార్కెట్ ఉన్నది. ఈ మార్కెట్ చూడండి చాలా మంచి మంచి టూరిస్ట్కి వెళ్ళే చాలా మంచి మార్కెట్ ఇది. ఇక్కడ మీకు కావాల్సిన చలికి సంబంధించిన స్వెటర్లు, జాకెట్లు, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ మీకు దొరుకుతాయి. చూడండి ఇదిగో స్ట్రీట్ ఫుడ్, ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ మార్కెట్లో ఉన్న పార్కింగ్ ఏరియా మీరు చూస్తున్నారు. చూడడానికి అయితే చాలా 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 మంచి ప్లేసు. ఇక్కడికి చాలామంది టూరిస్టులు దేశం నలుమూలల నుంచి వస్తారు. ఇక్కడ ఈ హోటళ్ళలో ఉంటారు. ఇక్కడ నుంచి వెళ్ళి ఆ యొక్క జలపాతాలు, ఆ యొక్క మంచు పర్వతాలు ఇవన్నీ చూస్తూ ఉంటారు. మీరు కూడా వీలైతే ఎప్పుడైనా కాశ్మీర్ రండి. కాశ్మీర్ చాలా చూడదగ్గ ప్లేసు. చూడండి ఇక్కడ చాలా మంచి వాతావరణం ఉంటుంది. మీరు దీనికోసం మీరంతా సెర్చ్ చేసి నెట్లో నుంచి రావచ్చు. ఇక్కడ నుంచి గుర్రం మీద సవారీ ఉంటుంది. గుర్రాల మీద ఎక్కించి కొండలపైకి తీసుకెళ్ళడం, అలాగే అక్కడ అన్నీ చూపించి మళ్ళీ తీసుకురావడం, హోటల్ రూమ్స్, ఇంకా బోట్ షికార్లు, ఇలా అనేక విధములైన టూరిస్టులను ఆకర్షించుకోవడానికి చాలా విధములైన ఇది ఇక్కడ ఉన్నాయి. మసీదులు, హిందూస్కి వెళ్ళి హిందూస్ కోసం గుళ్ళు కూడా ఉన్నాయి. మంచి మంచి పార్కులు, ఎన్ని ఆహ్లాదకరంగా ఉంది. చూడండి మంచు పడుతుంది, వర్షం కూడా అప్పుడప్పుడు వర్షం కూడా పడుతూ ఉంటుంది. కొండలన్నీ మేఘాలతో ఆవరించి ఉన్నాయి. ఇది అనంతనాగ్ జిల్లాలో ఉంటుంది, పహల్గామ్ అనే ఏరియా. ఇక్కడ నుంచి అమర్నాథ యాత్ర వెళ్ళడానికి స్టార్ట్ అవుతుంది. కొన్ని గుర్రాలు, ఈ గుర్రాల మీదే మన జనాల్ని, టూరిస్టులని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఛార్జ్ కూడా చేసుకుంటారు బాగా. ఎంత ఛార్జ్ చేసినా కానీ అదొక మంచి అనుభూతి టూరిస్టులకు. కనుక మీరు ఎప్పుడైనా కాశ్మీర్ వస్తే ఈ పహల్గామ్ ఏరియా, పహల్గామ్ మార్కెట్ ఏరియా, మౌంట్ వ్యూ ఏరియా, ఇంకా చాలా చాలా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి చూడండి. నేను ఇంకా మంచి మంచి వీడియోలు ఈ కాశ్మీర్లో తీసినాను, నేను పెడతా ఉంటాను, అప్లోడ్ చేస్తాను. దయచేసి మీరు నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట బెల్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఇప్పటివరకు నా ఛానల్లో అన్ని వీడియోలు హిందీలో పెట్టాను, కానీ
ఈ కాడ్ని తెలుగులో పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలుగు, నేను కూడా తెలుగువాడిని కాబట్టి నాకు తెలుగు సబ్స్క్రైబర్స్ కావాలి కాబట్టి దాని గురించి నేను తెలుగులో పెట్టమని చాలామంది కామెంట్ చేస్తున్నారు. దాని గురించి నేను తెలుగులో పెడదామని అనుకుంటున్నాను. చూడండి ఎంత మంచి వాతావరణం, ఎంత మంచి సీనరీ, ఎంత మంచి మంచి కొండలు, ఎంత మంచి మంచి పర్వతాలు. చూడడానికి అయితే చాలా 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 బాగుంటుంది. ఈ పేలగాం నుంచి మీరు అమరనాథ యాత్రకి వెళ్ళడానికి ఇది అవుతుంది. ఓకే అండి, మీరందరూ నా వీడియోని లాస్ట్ దాకా చూస్తారని నమ్ముతున్నాను. ఓకే, జై హింద్.